లాస్ట్లో ఎక్కితేనండి ఇంకో కొత్త సినిమా మళ్ళీ ఆలోచించాలి, మాట్లాడటానికి కొత్తది ఫ్రెష్గా ఉండటానికి ఏదైనా ట్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ సినిమాని కొత్త నీరుని తృప్తిగా తాగిన మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. కొత్త వాళ్ళని ఈ ఇలా ఈ టైంలో మా కోసం మీరు డబ్బులు పెట్టి ఈ సినిమాని ఇంత ఎంజాయ్ చేసి ఇంతమంది పొగడతల రూపంలో మాకు తిరిగి అందిస్తున్నారు కదండి, చాలా బాగుంది సినిమా, చాలా బాగా చేశారు, చాలా బాగా తీశారు అని మొత్తం ప్రొడ్యూసర్ గారి కాడి నుంచి, ఆర్టిస్టుల కాడి నుంచి, టెక్నీషియన్స్ దాకా మీరు పొగుడుతున్నారు కదండి, అదేనండి ఆ తృప్తి. మీకు మీరు మాకు పెట్టిన డబ్బుకి, ఆహా యాప్లో మీరు మాకు పెట్టిన డబ్బుకి, ఈ కలర్ ఫోటోకి, మీ కుటుంబానికి అందరికీ ఆ దేవుడు అంత ఆరోగ్యం ఇవ్వాలని సీజన్లో కోరుకుంటున్నాను. ఈ టైంలో అర్ధ రూపాయి కూడా 500తో సమానం అండి. ఈ టైంలో అది కొంతమందికి జరిగిపోయే వాళ్ళకి తెలియదు కానీ ఫ్యాక్ట్ అయితే పాపం అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నా అంటే వర్కర్స్ కానీ చూస్తాం కదండి, అప్పుడు అనిపించింది ఈ టైంలో అది చూస్తారా అనేది ఒక టెన్షన్ కూడా. అయితే అంటే ఏమన్నా ఇందాక మీరు ఇందాక ఏదో లైన్ గుర్తొచ్చింది మర్చిపోయింది నేను, ఇప్పుడు సందీప్ వస్తున్నాడని మీరు అది స్కూల్ అది జూబ్లీ హిల్స్ అండి, హై హిల్స్ బంజారాహిల్స్లో ఫస్ట్ టైం జూబ్లీ హిల్స్ మీద మీరు నిల్చోడం చూస్తాను. అయితే అండి నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే విచిత్రం, ఒక బ్లాక్ అండ్ వైట్ కలపటం వల్ల గ్రే కలర్ వస్తుందండి డ్రాయింగ్ చేసినప్పుడు, అది తెలుసు నాకు. ఫస్ట్ ప్రైజ్ డ్రాయింగ్లోనే వచ్చింది, తర్వాత డ్యాన్స్లో వచ్చింది. సో బ్లాక్ అండ్ వైట్ వైట్ కలిపితే కలర్ వస్తుందని ఫస్ట్ టైం నిరూపించడం చంది గ్రేట్. మీరు అందరూ అనుకోవచ్చండి, మీ అందరూ మీ అభిమానంతో నా సినిమాని చూశారు కాబట్టి, నేనంటే మీకు పర్సనల్గా ఎక్కడో మీ ఇంట్లో మెంబర్లాగా నన్ను అనుకుంటున్నారు కాబట్టి అభిమానంతో మీరు అందరూ నేను ఈ సినిమాలో చేయడం వల్ల జనం అందరూ కూడా మీరు చెప్పిన మాటలు విని ఏదో మీ అదృష్టం నేను చేసిన దానికి మాట్లాడినట్టు తప్పు, నా అదృష్టం మీతో చేయటం. ఈ మాట నేను లాస్ట్ టైం చెప్పాను, ఎందుకంటే నా పరిస్థితి ఈ సినిమా చేయడానికి ఏంటంటే ఒక ట్రైన్ వస్తుంది అనుకోండి బాంబేలో, యంగ్స్టర్స్ అందరూ మంచి కొత్త అందరూ జాబ్కి వెళ్తుంటారు కదా, ఆ మధ్యలో మనం వెళ్ళి ఉంచుంటే చాలండి, వాళ్ళే తోసేసి ట్రైన్ ఎక్కేం చేస్తారు, మళ్ళీ దిగేటప్పుడు వాళ్ళే తోసేసి ట్రైన్ తిప్పేస్తారు, మన జర్నీ హ్యాపీ కంప్లీట్ అయిపోద్ది. అలా నన్ను మీరందరం ఇప్పుడు సాయి రాజేష్ గారు కానీ, బిన్నీ గారు కానీ, చాందిని గారు కానీ, అలాగే దివ్య గారు కానీ, విద్యా గారు కానీ, సాయి గారు కానీ, మన హర్ష కానీ, సందీప్ కానీ, మన సుహాస్ కానీ, మీరందరూ కలిపి నన్ను ఇన్నాళ్ళు నవ్వించే నా చేత మీరందరూ నన్ను లొకేషన్లు కూడా ఎలా చూసుకున్నారంటే చెప్పాను కదా లాస్ట్ టైం, ఒక ప్రీషియస్ స్టోన్ని చూసుకుంటారు కదా, అంత ప్రీషియస్గా మీరు నన్ను చూసుకున్నారు. అంటే మీ హృదయాలు చాలా మంచివి, ప్యూర్గా ఉన్నాయి, మీకు ఎప్పుడు విజయం దక్కాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో హర్షకి తనకి నేను లాస్ట్ టైం అన్నాను, ఇప్పుడు గర్వంగా ఏం చెప్పట్లేదు కానీ నేను అనుకున్న దానికి దేవుడు కూడా ఓటేయటం అనేది సంతోషం కలిగించింది. తనకి క్యారెక్టర్ ఇది హర్ష అంటే వాళ్ళ ఇంట్లో వీళ్ళకి కూడా చాలా ఇష్టం అండి, చాలా మంచివాడు. అందుకే మా సిస్టర్ హర్ష గారి సిస్టర్ యుఎస్లో ఉన్న అమ్మాయి లేని లోటు కనపడకూడదని చెవులకి అది కుట్టించారు ఇంట్లో, చూడండి చెవులకి గుద్దులు అయి పెట్టారు, అంత మంచివాడు తను. అట్ ద సేమ్ టైం హర్ష నెక్స్ట్ టైం కటింగ్ చేసినప్పుడు ఫుల్గా డబ్బులు ఇచ్చేయారు సార్. ఈ మధ్య నేను చూస్తున్నానండి చాలామంది ఫుల్గా డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి కటింగ్, చుట్టూ చేసి పైన దర్శనాలు. అలాగే ఇందులో నాతో పాటు అందరూ కొత్త వాళ్ళండి, నిజంగా నాకు అది చాలా ప్యూర్గా కొత్తగా అనిపించింది. లొకేషన్లో వీళ్ళందరూ కూడా ఇప్పుడు సాయి రాజేష్ గారు అనుకోండి, అంటే ఆయన చుట్టూ నల్ల భీముడు తిరుగుతూ ఉంటాడు, ఏ ఐటెం వండేద్దాం, ఇంకా 5 నిమిషాలు గ్యాప్ వస్తుందో బజ్జీలు పెట్టేద్దాం. ఇప్పుడు మనం గన్తో పేల్చిన, కత్తితో పొడిచిన ఒక మనిషిని శిక్ష పడుతుంది, ఎందుకంటే కత్తి అయితే ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి, గన్ అయితే బుల్లెట్ ఐడెంటిఫై చేస్తారు, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఒక మనిషి తినేసేడు చచ్చిపోయాడు అంటే ఆయన ఏమి వాడకుండా మనిషిని చంపేయగలరు, ఫుడ్తో చంపేయగలరు. రాజేష్ గారు
మీ హాస్పిటల్ని దెబ్బకి నాకు తెలుసు చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అలాగే వీళ్ళందరూ మంచి బ్యాచ్ అండి, చాందిని గారు కానీ అంటే ప్యూర్ బ్యాచ్ అంటే ప్యూర్ మెటీరియల్ అంటే కలుషితం లేని మనుషులు అన్నమాట. వీళ్ళకి ఎల్లప్పుడూ ఇంతటి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే సాయి గారు చేసినప్పుడు అంటే మీరు అర్థం చేస్తే సాయి గారు ఉంచున్నప్పుడు ఆయన తెలుగు మాట్లాడకుండా సాయి గారు వచ్చి సరదాగా రెండు పైన షర్ట్ తీసి టీ షర్ట్ వేసుకుని వచ్చి ఆల్రెడీ ఫిట్ అయినా మంచి నిట్టారైన గడకర్లో ఉన్నారు స్ట్రాంగ్గా. ఆయన వచ్చి టీ షర్ట్ వేసుకొచ్చి ఇక్కడ రెండు ఇంగ్లీష్ మాటలు మాట్లాడి హిందీలో మంచిగా నీట్గా అందరికి మాట్లాడుంటే ఆ వాయిస్కి ఆ ఎక్స్పీరియన్స్కి అయిపోయి నెక్స్ట్ మనం షూట్లో వేసి తిప్పేద్దాం మొత్తం సినిమాలు అయినా మెయిన్ వెళ్ళిన పెట్టేద్దాం అనుకుంటారు. అంటే అర్థమైందండి, నేను సహజంగా మీరు అర్థం చేస్తే నా సినిమాలో నేను తెలుగు మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, ఎందుకంటే నాకు తెలుగు సినిమాలో డబ్బులు ఇస్తున్నారు, తెలుగు వద్దే డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నాను, తెలుగు వాడిగా పుట్టాను. ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతా, తెలుగు సినిమాల్లో మాట్లాడ చేసినప్పుడు నేను ఇంగ్లీష్ జనరల్గా వాడినండి. అంటే నాకు అది ఇంగ్లీష్ రాకపోవడం అంటే ఈ 10 సంవత్సరాల్లో ఎంతో కొంత నేర్చుకుని 12,000 మాట్లాడచ్చు కదా, మన రథం వేరుంటుంది. ఇక్కడ మాట్లాడుతుంటే మనం చాలా గొప్ప ఇంగ్లీష్లో ఉంటుంది, ఒకసారి అక్కడ బ్రిటిషర్స్ మధ్యలో అమెరికన్స్ మధ్యలో మాట్లాడితే మన స్టాండర్డ్ తెలిసిపోతుంది. అందు గురించి అటెన్ చేయను. అందుకు తెలుగు వచ్చిన వాళ్ళందరినీ ఈ సినిమాలో మీరు పెట్టి తెలుగుకి గౌరవం పెంచారండి. అట్ ద సేమ్ టైం మన అమ్మా నాన్నలకి ఆ దృప్తి అందజేశారు ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు స్వదేశీ ప్రొడక్ట్లు కొనండి విదేశీ వద్దు అంటున్నారు కదా, మరి అలాంటి ఇప్పుడు స్వభాష కూడా ఉంది కదా, అంతే కదండి. నేను అది గిఫ్ట్ ఫీల్ అయ్యాను. అర్షక్ అయితే ఫ్యాన్ అయిపోయాడు మా అబ్బాయి, ఓ 2-3 సార్లు చూస్తుంటాడు ఇప్పటికి. అర్షక్ సీన్ డైలీ కొడేస్తున్నాడు మామూలుగా కాదు. సుహాస్ విషయంలో అయితే నన్ను అడిగాడు, నాన్న అది నిజం కొట్టావా నాన్నను అని అడిగాడు. ఒక కాదు యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఎలా ఆపుతావు అక్కడ దాకా కొట్టి అని అడుగుతున్నాడు. అంటే ఏంటో బాబు ఇప్పుడు పోలీసులు వచ్చి తీసుకెళ్తారా ఇలాంటి అని మాట్లాడక నువ్వు అన్నాను. అంటే అందరూ మంచోళ్ళు, అంటే మనకి కంఫర్ట్ మంచోళ్ళు ప్యూర్గా ఉన్నోళ్ళు అంటే ఇలా మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి శుభ్రంగా. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే సుహాస్ టాలెంట్ గురించి మీ అందరికీ సినిమా చూశారు, సినిమా దాకా కూడా వెళ్లకుండా సుహాస్ గురించి నిజం చెప్తున్నాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి ప్రతి వాళ్ళు. ఓకేనా చూడండి, ఈ ఫోటోలో ఇక్కడ చాందిని గారు అటు చూస్తున్నారు, నేను అటు చూస్తున్నాను, హర్ష అటు చూస్తున్నాడు, దివ్య గారు కూడా అటు చూస్తున్నారు, సుహాస్ ఒక్కడే మాట్లాడేమని చూస్తున్నాడు. అంత ఇంటెన్స్ యాక్టర్ అతను, మీ అందరం పక్కన చూస్తుంటే ఫోటోలో కూడా యాక్ట్ చేస్తున్నాడు అతను చూడండి, ఫోటోలో కూడా మాట్లాడేవాళ్ళని చూస్తున్నాడు ఇంటెన్స్గా ఇలాగా. తన వాయిస్కి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఈ సినిమా ద్వారా ఇప్పుడు దాకా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండి రాజేష్ గారు బెన్నీ గారు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్, ఎందుకంటే సందీప్ ఈ సినిమా ద్వారా నాకు జనరల్గా భయ్యా చెప్పేసా భయ్యా కామెడీ అదిపోయింది భయ్యా అదే ఫోన్లు విన్నా నేను మీ అందరికీ కనపడటం నా ముఖం కనపడటం స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు దాకా అదే విన్నా వేరే వినలా. ఫస్ట్ టైం నాకు ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ అందరూ యంగ్ హీరోస్ అందరూ ఫోన్ చేసి ఏంటన్నది సున్నా ఎవరిని పడకుండా కూడా అంత భయపెట్టేవి అంత చిరాకు కోపం వచ్చేలా చేసేవంటే నీ మీద అని చెప్పి వాళ్ళు చెప్తుంటే అమ్మయ్య చాలా హ్యాపీ, నేను అసలు విలన్ అవుదామని డ్రీమ్తో ఇక్కడికి వచ్చానండి. ఫ్యాక్ట్ అయితే మనలో కామెడీ ఉంది కాబట్టి అలా ఆ కామెడీ రాయటం వల్లే నేను కామెడీలో కొంచెం పేరు వచ్చింది. అలాగే ఈ దీనికి నా దానికి వెనకాల చాలామంది ఉన్నారండి, మన సందీప్ క్యారెక్టరైజేషన్ నేను యాక్ట్ చేసిన దానికి ఇన్ని కలిస్తే నాకు పేరు వచ్చింది. ఫ్యాక్ట్ అయితే తన క్యారెక్టరైజేషన్ తను ఇలాగే చెయ్యాలన్నయ్య మీరు అసలు ఇంత కామెడీ కూడా వద్దని దగ్గరుండి ఇలాగే ఇట్ట చూడండి అలా చెప్తూ దానికి వెంకట్ గారికి బ్లాక్ చెప్తే అందంగా లైటింగ్ చేస్తే ప్రొడ్యూసరు దానికి డబ్బులు పెడితే నాకు ఆ చొక్క ఇస్తే ఆ టీషర్ట్లో రెడ్ టీషర్ట్లు అయ్యి అది వేసుకుని ఇలా కూర్చుని ఫస్ట్ సీన్లో నేను మాట్లాడుతూ ఉంటే దీనికి హార్ట్ బీట్ అని చెప్పాను కదా కాలభైరవ్ గారు నేను తిరిగినప్పుడు తడతాను అని కొడితే ఏంటి కాదు ఏంటి కాదు అన్నప్పుడు ఇవన్నీ కలిపి నా ఫేస్ని నా కళ్ళనే మీకు ఇంకా మోర్ ఇంపాక్ట్గా తయారు చేసినాయండి. ఫ్యాక్ట్ అయితే ఇందులో నేను సిన్సియర్గా చేశాను అంతే. ఫ్యాక్ట్ అయితే ఇందులో నేను పెద్ద చింపలేదు, వీళ్ళు నాతో చింపించారు అంతే.
అంటే ఈ మాత్రం కూడా ఇలా కూడా చికెన్ రాకపోతే యాక్చువల్ రాకూడదు ఇక్కడికి బీహార్ నుంచి మినిమం ఇది. ఇంకా అప్పుడు ఇది కూడా నేను చేయలేకపోయినటువంటి ఇప్పుడు నేను ఒక అసిస్టెంట్ పెట్టుకుంటాను జ్యూస్ కోసం, అలా యాక్టింగ్ కోసం కూడా ఎవరైనా అసిస్టెంట్ పెట్టుకోవాలి. అయితే నిజంగా పాప విద్యా గారికి ఎలాంటి 20 60 అంటారు ఆ టైప్లో ఆవిడకి నా పక్కన పెట్టేసి అంత బాధ్యత వేస్తారు మా ఆవిడకి. అంటే ఈ సినిమాలో అంతా ఏంటంటే హార్ట్ కనపడుతుందండి. గ్లామర్ అంటే సోల్ కదండి, సోల్ అందంగా ఉంటే ఆరా ఉంటుంది కదా, అదే అందం అన్నింటికంటే. మేకప్ ఉంది తర్వాత అందమే ఉంది, కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత ఉండదు. సో అలా రియల్ మూవీ. నేను అన్నాను ఏ సినిమాలో రెండు ఎండింగ్లు కుదరవో ఇందులో అలా చేసో చాలా గొప్ప సినిమా ఇది అన్నానంటే, ఇది ఎప్పటికీ గొప్ప సినిమా ఈ రోజున కాదని నేను చెప్తున్నాను. రేపు పొద్దున్న ఎవళ్ళు అయితే బీసీ సెంటర్లో ఓళ్ళంతమంది అండి సెల్ ఫోన్లు లేకుండా పొద్దున్నే పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి కట్టి కూర్చునే వాళ్ళకి సినిమా థియేటరే అందరూ కలిసి చూడటానికి అంత పెద్ద స్క్రీన్, ఎవరి ఇంట్లోనే కూడా నిజం చెప్పాలంటే ఇది ఒక లిమిటెడ్ స్క్రీన్ దాకానే దీని ఇంపాక్ట్ ఎంత బాగుంది. అలాంటిది పెద్ద స్క్రీన్ మీద ఇది వాళ్ళు ఎంజాయ్ చేస్తారో పందెం వేస్తున్నాను బీసీల్లో గట్టిగా దులుపుతుంది. థియేటర్లు రిలీజ్ అయినప్పుడు మీరు అది చూస్తారు, థియేటర్లో రిలీజ్ అయినప్పుడు. పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి, సారీ అండి ఇందాక నేను యూట్యూబ్ వెళ్తాను, నన్ను మన్నించండి. ఇప్పుడు మనకన్నా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.